వరుసగా భారత రత్నల్ని అవార్డులు ప్రకటిస్తున్నారు. కర్పూరి ఠాగూర్తో మొదలైంది. బీహార్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, ప్రఖ్యాత ఎంబీసీ నేత, ఆ తర్వాత ఎల్కే అద్వానీ, ఇప్పుడు తాజాగా చరణ్ సింగ్, పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్, ఈ ఐదుగురు భారతరత్న అవార్డుకు అనర్హులు అని నేనేం అనడం లేదు. భారతదేశ రాజకీయ వ్యవస్థకు ఇతోధికంగా సేవలు అందించిన భిన్నమైన దృక్పథాలు కలిగిన రాజకీయ నాయకులు. వారి సిద్ధాంతాలను అంగీకరించేవారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ భారతరత్న అవార్డులు వారి వారి వ్యక్తిగత రాజకీయ సిద్ధాంతాల దృక్పథాల నుంచి ఉండవు కదా. భారత ప్రభుత్వం భిన్నమైన రాజకీయ దృక్పథాలు కలిగిన వారికి భారతరత్న ఇవ్వడం ద్వారా, వారు తమ రాజకీయ దృక్పథం ద్వారా భారత ప్రజాస్వామ్యానికి, భారతదేశానికి చేసిన సేవల్ని గౌరవించింది. అందువల్ల వీరికి భారతరత్న ఇవ్వడంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. అందుకే మీరు గమనించండి, వీరందరికీ భారతరత్న ఇవ్వడాన్ని జనరల్గా స్వాగతించారు. అసలు అద్వానీకి భారతరత్న ఇవ్వడం ఓవైసీ లాంటి వ్యతిరేకించవచ్చు, కానీ పెద్ద వ్యతిరేకత ఎక్కడా లేదు. కానీ ఈ అవార్డులు అన్నింటిలో కూడా క్లియర్ పాలిటిక్స్ కనబడుతున్నాయి. మందు కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. కారణం ఏంటంటే ఆయన ఎంబీసీ నేత, బీజేపీ నార్త్లో ముఖ్యంగా యూపీ బీహార్లో యాదవ్ ఏతర బీసీలను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. తాము నరేంద్ర మోడీయే, నేను కూడా బీసీ అని చెప్పడము, అక్కడ మోడీ క్యాబినెట్లో ఎక్కువ మంది బీసీలు ఉన్నారని చెప్పడము, వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నది ఇప్పుడు బీజేపీ రాజకీయ విధానం. సో అందులో భాగంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే డామినెంట్ బీసీ కాస్ట్లకు పోటీగా బాగా వెనుకబడిన బీసీలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకొని రాజకీయం చేస్తోంది. ఆ లక్ష్యానికి కర్పూరి ఠాకూర్ ఫిట్ అవుతాడు. అలాగే కర్పూరి ఠాకూర్ను భారతరత్న ఇవ్వడం ద్వారా బీజేపీ వైపు నితీష్ కుమార్ రావటానికి ఒక కారణం దొరికింది నితీష్ కుమార్కు చెప్పుకోవటానికి. ఇప్పుడు చరణ్ సింగ్కు కూడా భారతరత్న ఇచ్చారు. సరిగ్గా సమయం ఏంటి అంటే ఆర్ఎల్డి ఎన్డీఏలో చేరుతుందని వార్తలు వస్తున్న సమయంలో. కొద్ది రోజుల క్రితమే ఆర్ఎల్డి ప్రకటించింది అఖిలేష్ యాదవ్తో కలిసి పోటీ చేస్తామని. ఆర్ఎల్డికి సమాజ్వాదీ పార్టీ 7 లోక్సభ సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. కానీ తాజాగా ఆర్ఎల్డి నేత జయంత్ సింగ్కు బీజేపీ నేతలతో చర్చ జరుగుతున్నాయి. సో ఆ చర్చల్లో వన్ ఆఫ్ ద కండిషన్ చౌదరి చరణ్ సింగ్ భారతరత్న ఇవ్వాలి అని కూడా అంటున్నారు. సో చరణ్ సింగ్ భారతరత్న ఇవ్వడం ద్వారా ఆర్ఎల్డిని తమ వైపు తిప్పుకోవటానికి ఒక ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుంది. ఆర్ఎల్డీని ప్రారంభించినటువంటి అజీత్ సింగ్, చరణ్ సింగ్ కుమారుడు, ఇప్పుడు ఆర్ఎల్డి చరణ్ సింగ్ గ్రాండ్ సన్ అయిన జయంత్ సింగ్ నాయకత్వంలో ఉంది. అందువల్ల కర్పూరి ఠాకూర్ పేరు చెప్పి నితీష్ కుమార్ను లోపరుచుకున్నారు. ఇప్పుడు చరణ్ సింగ్ పేరు చెప్పి జయంత్ సింగ్ను, ఆర్ఎల్డిని కూడా తమ వైపు తిప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఎల్కే అద్వానీకి అవార్డు ఇచ్చారు. వాస్తవంగా మోడీకి ఇష్టం లేదని బీజేపీ వర్గాలే చెప్తున్నాయి, అద్వానీకి ఇవ్వడం ఇష్టం లేదని. కానీ కర్పూరి ఠాకూర్కి ఇచ్చాక బీజేపీ పరివారంలోనే ఒక పెద్ద ప్రశ్న ముందుకొచ్చింది. ఒకవైపు అమ్మ రామ మందిర రాజకీయం చేస్తున్నాం, కానీ రామ మందిర ఉద్యమానికి నాయకుడిని అద్వానీకి ఇవ్వకపోవడం మోడీని వ్యతిరేకించడమే కారణము అన్న భావన జనంలోకి పోతుంది. అందువల్ల సగటుగా సంఘ్ పరివార్ కార్యకర్తలు, శ్రేణులు ఆనంద గౌరవం పొందటానికి నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తెచ్చి అద్వానీకి ఇప్పించారు. మరి అద్వానీకి ఇప్పించిన తర్వాత అద్వానీ ఇమేజ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకే దాన్ని తగ్గించే క్రమంలో అద్వానీకే కాకుండా మరో ముగ్గురికి ఇచ్చారు. తెలివిగా అప్పుడు 5 అవుతారు భారతరత్న. నథింగ్ యునీక్ అబౌట్ ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు అండ్ ఎంఎస్ స్వామినాథన్. సో అందువల్ల ఇదొక ఎత్తుగడ. అంటే అద్వానీకి ఇవ్వకుండా ఉండడం సాధ్యం కానప్పుడు ఏం చేశాడు మోడీ తెలివిగా, ఏంటంటే అద్వానీని న్యూట్రలైజ్ చేస్తానికి అద్వానీతో పాటు మరో 4 ఇచ్చాడు. అంటే స్టాండ్ అలోన్గా ఇవ్వకుండా ప్యాకేజీలు ఇచ్చేసాడు. ఇక్కడ చరణ్ సింగ్కి ఇవ్వడంలో, ఎంఎస్ స్వామినాథన్ ఇవ్వడంలో కూడా రాజకీయం ఉంది. ఆ రాజకీయం ఏంటంటే వ్యవసాయ చట్టాలపైన రైతుల్లో, మరీ ముఖ్యంగా జాట్ రైతుల్లో వ్యతిరేకత ఉంది. జాట్ రైతులు 80 సీట్లను ఉత్తరప్రదేశ్లో కీలకమైన సామాజిక వర్గం. అలాగే జాట్లు రాజస్థాన్లోను, పంజాబ్లోను, ఇతర రాష్ట్రాల్లో కూడా హర్యానాలోను ఒక కీలకమైన సామాజిక వర్గం.
అందువల్ల చరణ్ సింగ్ ఆ జాట్ రైతాంగానికి నాయకత్వం వహించిన తొలితర నేత. అందువల్ల చరణ్ సింగ్ను గౌరవించడం ద్వారా వ్యవసాయ చట్టాల వల్ల జాట్ ఫార్మర్స్లో వచ్చిన వ్యతిరేకతను న్యూట్రలైజ్ చేసుకోవాలన్నది కూడా లక్ష్యం. అలాగే రైతుల పట్ల మాకు ఆదరణ ఉంది, వ్యవసాయ చట్టాల వల్ల వచ్చినటువంటి విమర్శలను తట్టుకోవటానికి ఎంఎస్ స్వామినాథన్ కూడా ఇచ్చారు. ఎంఎస్ స్వామినాథన్ పనిలో పని సౌత్ ఇండియన్ కూడా అవుతాడు. ఇక పివి నరసింహరావుకు భారతరత్న ఇవ్వడం అందరికీ తెలుసు. పివి నరసింహరావు భారతరత్న ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్కి ఒక షాక్ ఇవ్వడం, ఎందుకంటే సోనియా గాంధీకి పివి నరసింహరావుకు ఉన్న విభేదాలు తెలుసు, కాంగ్రెస్ హయాంలో పివి నరసింహారావు గౌరవం ఇవ్వని ఉదాహరణ కూడా తెలుసు. మరణానంతరం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసిసి కార్యాలయాన్ని కూడా తీసుకురాని ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా హైదరాబాద్కు పంపించేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావును అవమానిస్తే బీజేపీ పివి నరసింహరావును గౌరవించింది అనే ఒక పొలిటికల్ మెసేజ్ ముఖ్యంగా తెలంగాణలో తెలుగు వారిలో పంపించడం కూడా బీజేపీ లక్ష్యం. అందువల్ల ఈ ఐదుగురికి భారతరత్న ఇవ్వడంలో చాలా క్లియర్గా బీజేపీ రాజకీయం స్పష్టంగా కనబడుతోంది.